వెల్కమ్ బ్యాక్. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ కాన్స్టేబుల్ విధించారు. పలు మార్గాలు మూసివేయబడడంతో పాటు దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది. నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మార్గాల్లో వచ్చే ట్రాఫిక్ నిత్ర మార్గాల్లో మళ్లిస్తామని, అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నక్లెస్ రోడ్, లుంబిని పార్కులను మూసివేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ట్యాంక్ బండిపై వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ కాన్స్టేబుల్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాల్లో మార్గాల్లో వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు సూచించారు. రైట్, ప్రజెంట్ మా ప్రతినిధి సుజాత అంబేద్కర్ విగ్రహం దగ్గర లైవ్ సిద్ధంగా ఉన్నారు మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి. రైట్, గుడ్ మార్నింగ్ సుజాత. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం చూస్తున్నాం భారీ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి ఈరోజే ముహూర్తం కూడా ఖరారైంది. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఈ రోజు గురించి. దానికి తోడు మనకి నిన్నటి నుంచి కూడా వర్షం కూడా కురుస్తూ ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది ప్రజానీకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? మార్నింగ్ ఆశ, మనం ఈరోజు హుస్సేన్ సాగర్ ప్రాంతంలోని 125 అడుగు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాట్లు కూడా మొత్తం కూడా పూర్తయిన సందర్భం చూస్తున్నాం. అయితే దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. భారతదేశానికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి 7 ఏళ్ల సమయం పట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా విగ్రహం తయారు చేయడానికి అయితే 2 సంవత్సరాలు టైం పట్టింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో కూడా, అంటే 125వ జయంతి సందర్భంగా కూడా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ 2015లో ప్రకటించారు. దానికి అనుగుణంగానే 2016 ఏప్రిల్ 14వ తేదీన ఎన్టీఆర్ పార్కు పక్కనే ఉన్నటువంటి 11 ఎకరాల విస్తీర్ణంలో కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా 11 ఎకరాల్లో కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా తీసుకున్నారు. పద్మభూషణ్ రామ్జీ సుతారా, ఆయన కూడా డిజైనర్ గా కూడా ఈ విగ్రహానికి కూడా చెప్పుకోవచ్చు. అయితే బేస్మెంట్ లో ఏముంటాయంటే మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్స్ కూడా, అంటే ఇది ఢిల్లీలోని పార్లమెంట్ ని తలపించే విధంగా కూడా బేస్మెంట్ నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే అంబేద్కర్ కి సంబంధించినటువంటి జీవిత చరిత్ర కావచ్చు అవన్నీ కూడా అక్కడ పుస్తకాల రూపంలో, అదే విధంగా కూడా ఒక స్క్రీన్ రూపంలో కూడా మ్యూజియం లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా, ఆడియో విజువల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడికి దాదాపు 10,000 మందికి పైగా కూడా జనాలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూడొచ్చు. అయితే మార్నింగ్ మాత్రము, ఉదయం మాత్రము వర్షం పడిన సందర్భంలో మాత్రము ఉటాఉటిన, అంటే ఇక్కడికక్కడ ఏర్పాట్లను కట్టుదిద్దం కూడా చేయడం జరిగింది. అయితే వర్షం వస్తే మాత్రము ఎలాంటి ఇబ్బందులు కూడా వచ్చే వాళ్ళకి తలెత్తకుండా కూడా, అంటే ప్రతి జిల్లాల వారి నుంచి కూడా ఇక్కడికి అనేక మంది కూడా అంబేద్కర్ కి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వచ్చిన వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు కూడా కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే మరికొద్ది సేపట్లో కూడా, అంటే ఇప్పటికే ఇక్కడికి మంత్రి కొప్పుల ఈశ్వర్రెడ్డి కూడా చేరుకున్న సందర్భం చూస్తున్నాము. అయితే లోపలికి వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు కూడా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతవరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకి సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లు కూడా త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అంబేద్కర్ విగ్రహానికి పక్కనే ఉన్నటువంటి క్రేన్ తో ఒక క్లాత్ ని కూడా కొంతసేపట్లో క్లాత్ తో కూడా కప్పివేయబడి, తర్వాత ఎవరైతే సీఎం కేసీఆర్ అలాగే అంబేద్కర్ వారసుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ వచ్చిన టైంలో ఆ క్రేన్ తో కూడా ఆ క్లాత్ ని రిమూవ్ చేసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా వివిధ రకాలైన పూలతో కూడా అంబేద్కర్ కి పూల వర్షం కూడా కురిపించే సందర్భం కూడా మనం మరికొద్దిసేపట్లో కూడా చూడవచ్చు. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి దాదాపు రోజుకి 450 మందితో ఈ వర్క్ ని చేయించినట్లుగా కూడా, రోజుకి 450 మంది పనిచేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా వాతావరణము, అంటే ఎలాంటి వాతావరణం అయినా, ఎండైనా, గాలైనా, ఏదైనా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా కూడా విగ్రహం ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కూడా చర్యలు, అంటే పూర్తిగా కూడా భద్రత కూడా ఈ అన్ని దేశ విదేశాలు తిరిగి మన స్వదేశంలోనే ఈ విగ్రహ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 11 ఎకరాల వరకు కూడా ఈ స్థలాన్ని కేటాయించడము కూడా చూసాము. అయితే వాటర్ ఫౌంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేయడము, అందరికీ అంబేద్కర్ గురించి తెలిసే విధంగా కూడా ఆడియో విజువల్స్ ని కూడా ఏర్పాటు చేయడం కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే దాంతోపాటు అంబేద్కర్ జీవిత చరిత్రని అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా కూడా చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడికి మంత్రులు కూడా రావడం జరుగుతుంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడికి
ఇంకా పెద్ద ఎత్తున కూడా అభిమానులు అంబేద్కర్ సంఘం నుంచి కావచ్చు లేకపోతే అంబేద్కర్ అభిమానులు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది అయితే ఇది దేశానికి ఒక తలమానికంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే ఈ ఇలాంటి విగ్రహం ఎక్కడా కూడా ఏర్పాటు చేసిన సందర్భం లేదు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మొట్టమొదటిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భం చూడొచ్చు అయితే గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత కూడా అతి పెద్ద విగ్రహంగా కూడా చెప్పుకోవచ్చు అంటే వాడవాడ ప్రతి వాడ గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం చూస్తున్నాం అంటే త్వరలోనే కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఎక్కడైనా దేశంలో అంబేద్కర్ విగ్రహం ఉంది అనని ఏదైనా ఒక ప్రాంతం అని చెప్పుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా హైదరాబాద్ ప్రాంతం అనే చెప్పుకోవచ్చు మరి ఇక్కడ కొంతమంది అభిమానులు కూడా అంబేద్కర్ అభిమానులు కూడా వచ్చారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆంధ్ర నుంచి వచ్చాం మేము అయ్యి మాకు ఇటువంటి రోజు మళ్ళీ వస్తుందా అనుకున్నాం మేము చాలా అద్భుతంగా ఉంది మా దేవుడని మేము భావించి ఆంధ్ర నుంచి వచ్చాం మేడం చాలా సంతోషంగా ఉంది మాకు మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ కేసీఆర్ జయించుకుంటూ మేమైతే 70 మంది వచ్చాం మేడం ఆంధ్ర నుంచి 70 మంది వచ్చాం మేడం చెప్పండి అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాం మేడం ఇంచుమించు 70 మంది వరకు వచ్చింటాం మేము కూడా అలాగే జనాలందరూ కూడా అంబేద్కర్ని ఎంత విధిగా చూడాలని ఇవాళ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో జనం వచ్చారు లక్షలాది మంది కూడా తరలి తరలి వచ్చారు ఇంత కొద్దిగా క్లైమేట్ బాగోవడంతో కొద్దిగా కొంచెం లేట్గా వస్తున్నారు దానివల్ల కొద్దిసేపట్లో అందరూ చేరుకుంటారని అనుకున్నాను జైభీ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కొమరంభీం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము అంబేద్కర్ అంటే ఒక గొప్ప మా గొప్ప దేవుడు ఆయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఆయన లేకుంటే మేము ఇప్పుడు ఈ స్థాయికి ఉండేవాళ్ళం కాదు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఆయన మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చారు ఈ స్థాయి కుల మతం ఏం లేకుండా అతను ఇంత గొప్ప స్టడీకి మమ్మల్ని లేడీస్కి కూడా చదివి ఉండేటట్టు చేశారు ఈరోజు మాకు ఫుల్ ఎంజాయ్గా అనిపిస్తుంది ఆయన ఒక మా గొప్ప దేవుడు మా తండ్రి దేవుడు గురువు అన్నీ అంబేద్కరే ఆయన లేకుండా ఆయన ఉండే కాబట్టి ఈ స్థాయికి ఉండేవారు అయితే చూసాం కదా మొత్తానికి కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాంతాలు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అంబేద్కర్ గారికి అభిమానులు భారీ సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం జరిగింది అని కూడా ఇప్పుడు మనతో పాటు చెప్పడం జరిగింది అంతేకాకుండా చాలా గొప్పగా ఉంది ఈరోజు అంబేద్కర్ లేకుంటే మా జీవితాలు ఏమవుతుండే ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇన్ని హక్కులతో పాటు మేము ముందుకు వెళ్తున్నాం జీవితంలో అంటే అది అంబేద్కర్ కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం అని కూడా వారు చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ ఉపేంద్ర